గ్రంథాలు తెరిచి నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం సామ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అండ్ వర్ల్డ్స్ ఎయిట్ నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృపావార్తను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నాకు వినిపించుము నీ వైపు నా మనస్సు నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొని నేను ఎత్తుకునిచున్నాను నేను నడవవలసిన మార్గము నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము నాకు తెలియజేయము దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి హలో ఎంత అద్భుతమైన ప్రార్థన నూతన సంవత్సర ప్రారంభంలో మొదటి ఉపవాస ప్రార్థనలో మనందరం వచ్చి ఉన్నాం మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి కీర్తన గ్రంథంలో చాలా స్థుతులు మనకు కనబడతాయి చాలా ప్రార్థనలు కూడా కనబడతాయి భక్తులు ప్రార్థన చేసిన ఆ విధానం పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచా భక్తుని జీవితంలో అతడు చేసిన ప్రార్థనలు చాలా గొప్పవి దావీదు మనందరికీ కొన్ని రకాలుగా పరిచయం కదా దావీద్ అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఆయన ఇస్రాయల్ దేశాన్ని పరిపాలన చేసిన రాజు దావీద్ గారిని మనం చాలా ఫ్రీక్వెంట్గా ఆయనకున్న ఒక టైటిల్ని ఉపయోగిస్తాం ఏంటది దేవుని హృదయానుసారుడు ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ దేవుని హృదయంలో ఏముందో తొంగి చూడగలిగిన గొప్ప వ్యక్తి దావీదు దావీదు యుద్ధ వీరుడని మనకు తెలుసు చాలా అద్భుతమైన యుద్ధాలు చేశాడు శత్రువులను అణగదొక్కాడు ఇస్రాయేల్ రాజ్యానికి విజయాన్ని ఇచ్చాడు దేవుని మందిరం కట్టడానికి పరిస్థితులన్నీ కూడా అనుకూలింపజేశాడు సొలోమోను దేవాలయం కట్టడానికి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కండిషన్స్ అన్నీ కూడా ఫేవరబుల్గా మార్చింది ఎవరంటే దావీదే శత్రువుల నాళ్లను మోయడం ద్వారా సొలోమోన్ గారు మందిరం కట్టే ఆ సమయంలో ఏ శత్రువులు కూడా ఇస్రాయేల్ దేశం మీదకి రాలేదు గొప్ప నెమ్మది ఆ ప్రాంతంలో ఉంది దానికి గాను దావీదు చాలా హార్డ్ వర్క్ చేశాడు వనరులన్నీ సమకూర్చాడు ఇలాంటివన్నీ ఇంకో చేసిన గొప్ప వ్యక్తిగా దావీదు మనకు తెలుసు యుద్ధ తెలుసు దేవుని హృదయానుసారణం తెలుసు దేవుని వాక్యమును ధ్యానించిన వాడని మనకు తెలుసు కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దావీదు గొప్ప ప్రార్థనాపరుడు కూడా ఏమేన్ గొప్ప ప్రార్థనాపరుడు అందును బట్టి మీరు కీర్తనలు చదువుతుంటే హృదయం అంతా అతడు దేవుని సన్లో చేసిన ప్రార్థనలన్నీ కూడా చాలా క్లియర్గా మనకు కనబడుతుంటాయి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క లాంటి ప్రార్థన దావీదు చేశాడు తన స్థితిగతులను దేవునికి చెప్పాడు కీర్తనాకారులు మంచి లక్షణం ఏంటంటే వారి హృదయంలో ఉన్నది ఉన్నట్టుగా ఎవరితో చెప్పారు దేవునితో చెప్పారు యథార్థత అక్కడ కనబడింది ఇంటిగ్రిటీ వారు మెయింటైన్ చేశారు దేవుని సందికి వచ్చిన తర్వాత రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తన సంగతి తన సంగతి అంతయు ఎవరికి చెప్పిందట ఏసైకి చెప్పింది ఏమి దాచుకోలేదు హృదయాన్ని కృమ్మరించేశారు ఒలికించారు దేవుని సన్నిలో ఈ నూట నలభై మూడో కీర్తనలకు వచ్చి అంటాడు ప్రభు నేను నీ అంత నమ్మికి ఉంచుతున్నాను అది చాలాసార్లు ఆ మాట మనం చాలాసార్లు ధ్యానం చేస్తూనే ఉంటాం ఉదయము నన్ను ఈ కృపావార్తను నాకు వినిపించుము అని ప్రార్థన చేశాడు ఆత్మీయ తండ్రి గారు రెండు వేల మూడో సంవత్సరంలో మన మ్యాగజైన్ పరిచర్య ప్రారంభిస్తున్న సమయంలో మ్యాగజైన్కి ఏం పేరు పెట్టాలని దేవుని సమయంలో ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రేరేపణ ఇచ్చారు కృపావార్త అనే మాట ద న్యూస్ ఆర్ ద న్యూస్ ఆఫ్ గ్రేస్ కృపావార్త ఇంగ్లీష్ బైబిల్లో లవింగ్ కైండ్నెస్ అనే మాట వాడారు గ్రేస్ అనే పదం ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నప్పటికీ పాత నిబంధనలో లవింగ్ కైండ్నెస్ అనే మాట అక్కడ ఉపయోగించబడింది నీ కృపావార్తను నాకు వినిపించుమనే మాట ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మనం ప్రతి రెండు మాసాల కోసం రిలీజ్ చేస్తున్న ఆ ద్విమాస పత్రికకు కృపావార్త అనే పేరు క్రీస్తు కృపావార్త అనే పేరు పెట్టడం జరిగింది దేవా ప్రతి ఉదయాన్నే నీ కృపా నాకు వినిపించు ప్రభు ఎందుకంటే చాలా మాటలు నాకు వినబడ్డానికి సిద్ధంగా ఉన్నాయి దుర్వార్తలు బహుశా నా చెవిని పడుతున్నాయేమో అసభ్యీకరణ వార్తలు నా చెవిని పడుతున్నాయేమో వినకూడని వార్తలు నా చెవిని పడుతున్నాయేమో నా విశ్వాసాన్ని బలహీనపరిచి అవిశ్వాస మాటలు నా చెవినబడుతున్నాయేమో కానీ వన్ ఐ వేకప్ ఎవ్రీ డే నేను ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ఐ టు హియర్ యా వర్డ్ నీ మాట వినాలి ఆ మాట ఎలాంటిదంటే కృపను వివరించే సువార్త హలో లూయ దేవుడు కృపగలవాడు ఆయన వాత్సల్యపూర్ణుడు కృపా సత్య సంపూర్ణుడు అనే మాటను నేను వినాలని ఆశపడుతుంది ఎందుకంటే ఐ లివ్ బై గ్రేస్ నేను కృప ద్వారా మాత్రమే బ్రతుకుతున్నాను కృప మీద మాత్రమే ఆధారపడుతున్నాను అందును బట్టి ప్రతి ఉదయాన్నే నాకు నీ కృపా వార్తను వినిపించు అని ప్రార్థన చేశాడు అయితే దాని క్రింద ఇంకొక అద్భుతమైన మాట వాడుతూ ఏమన్నాడంటే ప్రభు నీ వైపుకు నా మనస్సును ఏం చేస్తున్నాను నేను ఎత్తుచున్నాను నా మనస్సు నీ వైపు కేంద్రీకరించు ఎందుకోసం అంటే ప్రపంచంలో మనస్సు అనేది చాలా చంచలమైన మనస్సు శరీరాలు దేవుని సన్నిధిలోనే ఉంటాయేమో కానీ మనసులు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి మనందరం భవిష్యత్ ఇప్పుడు దేవుని సెలవులు కూర్చుని ఉండొచ్చు కానీ కొంతమంది మనస్సులు వారి వ్యాపారాల మీద తిరుగుతున్నాయేమో ఏం చేస్తున్నారో నా షాప్లో ఉన్నవాళ్ళు లేదా మా ఫ్యాక్టరీలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారో అనే ఆ ధోరణి కొంతమందిలో భవిష్య ఆలోచన ఉండి ఉండొచ్చేమో మనస్సు అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది కొంతమంది మనస్సు విడిచి వచ్చిన బిడల మీదో లేకపోతే మరొక మరొక విషయాల మీదో ఆర్థిక లావాదేవీల మీదో స్నేహితుల మీదో లేదా వారి ఇరుగు పొరుగు వారి మీదో మరొకరు మరొకరి మీదో బహుశా మనస్సు తిరుగుతుందేమో అయితే దావిచిను అన్న ప్రభువ నేను నీ సన్నిధిలో ప్రార్థన చేయాలనుకుంటే ఆ ప్రార్థన ఏంటంటే నా మనస్సు నీ వైపు ఎత్తుచున్నాను ప్రభువ ఎందుకు ఆ ప్రార్థన చేశాడు ఎందుకు అలాంటి కన్ఫెషన్ దావిచినుడు చేశాడు ఎవరైతే కృపా వార్తను దేవుని నుండి వినాలనుకుంటారో లిసన్ టు మీ కేర్ఫుల్లీ నువ్వు కృపా వార్తను వినాలనుకుంటే నీ మనసును ఎవరు వేపు తిప్పాలా వైపు తిప్పాలి అది జరగనప్పుడు నువ్వు కృపావార్త వినడానికి బహుశా నీకు అర్హత లేదేమో అంటాను నేను దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాడు తన కృపావార్తను మనకు వినిపింపించడానికి సిద్ధంగానే ఉన్నాడు తన శుభవార్తను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు మన జీవితంలో మేలు చేయడానికి ఆశీర్వాదాలు కురుమరించడానికి ఆదరణ ఇవ్వడానికి మన ప్రతికూలలో ప్రతికూలతల్లోంచి మనం బయటకు తీసురావడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడే అయితే మనం చేయాల్సిన పనేంటి కృపావార్తను వినాలని ఆశపడుతున్న మనందరం ఎక్కడెక్కడో మన మనసులు కేంద్రీకరించడం ద్వారా ఆ సంఘటన సాధ్యపడేది కాదు నీ మనస్సు దేవుని వైపును కేంద్రీకరించాలి దేవుని వైపు ఎత్తుకొనుచున్నాను అనే మాటను మనం గమనిస్తున్నాను కొన్ని సందర్భాల్లో మనం సెల్ ఫోన్ వినియోగిస్తున్నప్పుడు సిగ్నల్ వీక్ అని వస్తుంది ఫోన్లో కదా సిగ్నల్ వీక్ అంటే అర్థం ఏంటన్నమాట సిగ్నల్ ఉన్న ఏరియాలో మనము లే టవర్ వీక్ అని కాదు అక్కడ అర్థం ఆ టవర్ బాగానే సిగ్నల్స్ రిలీజ్ చేస్తుంది కానీ మనం ఎక్కడో సిగ్నల్స్ దొరకని ప్రాంతంలోకి వెళ్ళి మాట్లాడుతుంటాం కాబట్టి ఆ వీక్ సిగ్నల్ ద్వారా వాయిస్ కట్ అయిపోతూ ఉంటుంది అటువైపు వాళ్ళు అంటూ ఉంటారు మీ వాయిస్ వినబట్టలేదండి కొంచెం గట్టిగా మాట్లాడండి సిగ్నల్ లేకుండా ఎంత గట్టిగా మాట్లాడితే ఉపయోగం ఉంది ఏ భాషలో మాట్లాడితే ఉపయోగం ఉంది తెలుగులో అర్థం కావట్లేదు ఇంగ్లీష్లో అనుకోండి అసలు అర్థం అవుతుంది ఎందుకోసం అక్కడ ప్రాబ్లమ్ను వాడుతున్న లాంగ్వేజ్ కాదు ప్రాబ్లం నీ ఫోన్లోది కాదు ఐఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ రకరకాల ఫోన్లు భవిష్యత్తు నువ్వు వాడుతూ ఉండొచ్చేమో కానీ ప్రాబ్లం ఎక్కడంటే సిగ్నల్ ఉన్న ఏరియాలో నువ్వు లేవు అది ప్రాబ్లం బట్ ఏం చేస్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ సిగ్నల్ ఎక్కడ వస్తుందా అని చెప్పి అక్కడికి వచ్చి మాట్లాడి ఇప్పుడు వినబడుతుందా అని అడిగి మరల లోపలికి వెళ్తుంటే కరోనా సమయంలో మనం ప్రతి ఉదయం మధ్యాహ్నం రాత్రి లైవ్ కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం చాలామంది ఇళ్లలోనే ఉండిపోయారు ఒక ఆయన అన్నాడు వెసిలి గారు ఆ సమయంలో మీరు అందరినీ కూడా దేవుని వాక్యం వైపు అందరినీ కేంద్రీకృతపరిచారు మీరు ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేశారు దేవుని వాక్యంలో అది మీకు చాలా బ్లెస్సింగ్ అండి దేవుడు ఆ సమయంలో మిమ్మల్ని బాగా వాడుకున్నాడని ఒక పెద్ద ఆయన చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను ప్రభువులో ఎస్ అది అంత ఈజీ కాదు నాకు తెలుసు ఆ సమయంలో మేము ఎంత ప్రయాసపడ్డామో కానీ దేవుడు అనేక మందిని బలపరచడానికి వాడుకున్నాడు ఒక వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే వాళ్ళ ఊర్లో సిగ్నల్ రాదట ఆ సిగ్నల్ ఒక ప్రాంతంలోనే వస్తుందట ఎవరైనా ఫోన్ మాట్లాడకుండా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నిలబడి మాట్లాడేసి మళ్ళీ వచ్చేయాలట ఆ పరిస్థితి అలా ఉందట ఆయన చెప్పాడు సాక్ష్యం అయ్యా ప్రతిరోజు లైవ్ పోగొట్టుకోకూడదని కొంచెం ఆ వీడియో క్లారిటీ లేకపోయినా కనీసం ఆడియో అన్న విందామని చెప్పి మా ఊర్లో ఎక్కడైతే సిగ్నల్ వస్తుందో అక్కడ కుర్చీ వేసుకుని పోయాడట ఆయన ప్రతిసారి చెబుతున్న మాటలని విని చాలా దేవుని పొందనని ఆశీర్వాదం ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే సిగ్నల్ లేని ప్రాంతంలో మనం ఉన్నప్పుడు వర్తమానాన్ని మనం పొందుకోలేకపోతున్నాం నీ కృపావార్త వినాలని ఆశనాలో ఉంది ప్రభా అందుకు నా నుండి నేను చేసే పని ఏంటో తెలుసా నా మనస్సు నీ వైపు ఏం చేస్తున్నా నేను ఎత్తుచున్నానో ఎప్పటివరకు ఆ మనస్సు లోక సంబంధ విషయాల మీద లోక సంబంధన పనుల మీద శరీరాశుల మీద నేత్రాశుల మీద ఐహిక విచారాల్లో ఒకవేళని మనస్సును ఎంగేజ్ చేసేవేమో కానీ ఈ శుక్రవారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఉపవాస ప్రార్థన రోజున నువ్వు నేను దేవుని కృపావార్తను వినాలి అంటే మన మనస్సు దేవుని వైపు కేంద్రీకరించాలని ప్రభువు మాట్లాడుతున్నాడు ఇదే విషయాన్ని పౌలు మహాశయుడు కూడా రాస్తూ ఉంటాడు మీలో ఎవరైనా దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోవాలంటే ఉత్తమమును అనుకూలమున దేవుని చిత్తం మీకు బోధపరచబడాలంటే బయలుపరచబడాలంటే మీ మనస్సు మారి రో రో నూతన నూతన పరచబం వలన మీరు రూపాంతరం పొందండి అనే మాట పౌలు గారు రాశారు ఆ వచ్చిన మనందరికీ తెలుసు కదా రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన మీరు లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మీ మనసు ఏమవ్వాలా మారాలి ఇప్పుడు యేసు సూప్రభువు దారికి వచ్చిన వాళ్ళు ఏం మార్చుకుంటున్నారు చెప్పండి గట్టిగా చెప్పాలందరూ ఏం మార్చుకుంటున్నారు కులాలు మార్చుకుంటున్నారా మతాలు మార్చుకుంటున్నారా లేకపోతే మరొకటి మొక్కటే ఏమన్నా మార్చుకుంటున్నారా ఏం మారుతున్నాయి మనస్సు మారుతుంది దాన్ని గ్రీకు భాషలో మెటనోయా అన్నారు మెటా అంటే చేంజ్ అని అర్థం ఫేస్బుక్ పేరు మార్చారు ఇప్పుడు ఇదివరకు ఫేస్బుక్ అనేవారు ఇప్పుడు మెటా అంటున్నారు దాన్ని మెటా అంటే చేంజ్ అని అర్థం అయితే మెథనోయా అంటే అర్థం ఏంటంటే ఆ చేంజ్ అనేది ఫిజిక్స్లోనో కెమిస్ట్రీలోనో ఫేస్బుక్లోనో మరొక చోట కాదు చేంజ్ అనేది ఎక్కడ రావాలి మానవ హృదయంలో మనిషి యొక్క మనస్సు మారాలని దేవుడు కోరుతున్నాడు ఎందుకు నా మనస్సు నీ వైపు ఎత్తుకుంటున్నానంటే ప్రభువా నా మనస్సు మారడం వలన నీ కృపావార్తను నేను చక్కగా వినగలుగుతున్నాను నీ ఎందు నేను నమ్మికి ఉంచాను బట్టి నువ్వు నా రక్షణకర్త గనుక నా కార్యములు సఫలం చేసే దేవుడు గనుక నా మనస్సు నీ వైపు ఎత్తుకుంటున్నాను ప్రభు అని దైవజనుడు ప్రార్థన చేశాడు ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి త్వర త్వరగా ఒక మనస్సు దేవుని వైపు ఎత్తబడినప్పుడు ఆ మనస్సు ఎలా ఉంటుంది ఎత్తబడని మనస్సు అంటే దేవుని వైపు కేంద్రీకృతం కాని మనసు ఎలా ఉంటుంది పరిశీలన చేసుకుందాం నీ మనసు ఏ స్థితిలో ఉందో లేదా ఏ కండిషన్లో ఉందో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి ఒక కార్ని ఒక మెకానిక్ దగ్గర తీసుకెళ్ళామనుకోండి ఆయన ఆ కారు ఏ కండిషన్లో ఉందో మనకు తెలియచేస్తారు కారు గురించి సరైన అవగాహన మనకు లేనప్పుడు మనం చెప్పలేం పైన రంగులు చూసి సీట్లు కవర్లు చూసి అబ్బో చాలా బాగుందండి కొత్త కార్లాగా ఉందండి అనుకుంటాం కానీ అదంతా బాగున్న లోపల ఇంజిన్ అనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి ప్రతి ఐదు మీటర్లకు ఒకసారి కారు ఆగిపోతుంది అనుకోండి ఇంకా భార్య భర్త పిల్లలందరూ దిగి దాన్ని ఏం చేస్తూ ఉండాలి మాట వాటికి తోస్తూ ఉండాలి అప్పుడు అది కారు అవ్వదు కానీ ఓ పెద్ద సైజ్ బైక్ అవుద్ది రోడ్ల మీద తోసుకుంటూ వెళ్తుంటారు చాలామంది ఎందుకోసం పైన రొంగు ఎలా ఉందనే దాని మీద కారు నడవట్లేదు లోపల సీట్ కవర్లు లెదర్వా లేకపోతే రెగ్జినా వీటి వలన కాదు కారు నడుస్తుంది లోపల మంచి పెర్ఫ్యూమ్ పెట్టావా లేదా అన్న దాని మీద కాదు కాదు కారు నడుస్తుంది ఇంజిన్ కరెక్ట్గా ఉందా లేదా ఇంజిన్ ఎఫిషియెంట్గా ఉందా లేదా అనే విషయం మీద కదా కారు నడిచేది అందును బట్టి మానవ జీవితం సక్రమంగా నడవాలి అంటే మన మనస్సు కుదుట పడాలి మన మనస్సు దేవుని వైపు ఏం చేయాలా కేంద్రీకరించాలా హిబ్రూ భాషలో మనస్సు అనే మాటకు నెఫెష్ అనే పదం వాడాడు ఎగ్జాక్ట్గా అక్కడ నూట నలభై మూడో కీర్తన ఎనిమిదో వచనంలో మనస్సు అనే ఆ రాయబడిన చోట నెఫెష్ అనే పదం హిబ్రూలో రాయబడింది దాని అర్థం ఏంటంటే ఆత్మ లేదా మన సోల్ మన ప్రాణము మన ఇన్నర్ బీయింగ్ దావీది మాట్లాడే తన ప్రాణంతో నా ప్రాణమా యహోవాను సన్నుతించము ఆయన పరిశుద్ధ చేయి సన్నుతించు అని ప్రాణంతో చెప్పుకున్నాడు కదా అది ఆ ఇన్నర్ బీయింగ్ అనమాట ఇక్కడ అంటున్నాడు నా ఇన్నర్ బీయింగ్ని నా ఆంతర్య పురుషుణ్ణి ప్రభువాన్ని నీ వైపు కేంద్రీకరించి పెడుతున్నాను కాబట్టి కృపావార్త వినాలని ఆశనాలో ఉంది దేవుని దగ్గరికి రాక మన మనసులు ఎలా ఉంటాయి వచ్చినప్పుడు మన మనసులు మారినప్పుడు ఆ మనసులు ఎలా ఉంటాయి మన మనసు దేవుని వైపు కేంద్రీకరించినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది కేంద్రీకరించకపోతే మన మనసు ఎలా ఉంటుందో త్వర త్వరగా కొన్ని విషయాలు మీకు చెబుతాను అందరూ జాగ్రత్త వినండి ఈరోజు మన ప్రార్థన ఈ విషయం మీద కేంద్రీకరిద్దాం ప్రభు అన్న మనస్సు మారడం ద్వారా నీవు ఆశించే మనస్సు నేను కలిగి ఉండాలని దేవుని సల మనం ప్రార్థనలో ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు చూడండి దేవుని దగ్గరికి రాక మునుపు లేదా మన మనస్సు దేవుని ఎత్తకపోతేనట మన మనస్సు మోసకరమైన మనస్సు అన్నాడు బైబిల్లో కీర్తన గ్రంథం పన్నెండో కీర్తన రెండవ వచ్చిన నేను చూడండి కీర్తన గ్రంథం పన్నెండో కీర్తన రెండో వచ్చిన ఈ మాట రాయబడింది అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడు ఒకరితో ఒకరు అబద్ధములాడుచున్నారు మనస్సు గలవారై చూడు ఆ మాట అండర్లైన్ చేసుకోండి మోసకరమైన మనస్సు గలవారైలాడు పెదవులతో పలుకుదురుకములాడు పెదవులతో పలుకుదురు పలుకుదురు అనే మాట చూడండి దావీదు భక్తుడు రాస్తున్న ఈ కీర్తనలో మోసకరమైన మనస్సు అనే మాట వాడాడు ఎవరు వీరు అంటే భక్తిహీనులు ప్రభువా నన్ను రక్షించుము భక్తి గలవారు కనబడ్డం లేదు విశ్వాసులుడు నరుల్లో ఉండకుండా గతించిపోతున్నారు విశ్వాసం అనేది కనుమరుగైపోతున్న రోజుల్లో మేము ఉన్నాం అయితే ఎందుకు విశ్వాసం కనుమరుగైపోతుంది భక్తి గలవారు ఎందుకు కనబడటం లేదంటే మనస్సు ఏమైపోయిందట మోసకరమైన మనసు అయిపోయింది మోసం అంతా మనస్సులో ఉంది ఇరిమియా గ్రంథంలో మనందరికీ తెలిసిన వాక్య భాగమే పదిహేడు తొమ్మిది హృదయం అన్నిటికన్నా మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడు ఎవరు హ్యూమన్ హార్ట్ ఈస్ సో డిసీట్ఫుల్ అక్కడ హృదయం అనే మాటకు హిబ్రూలో లెబ్ అనే పదం వాడారు లెబ్ అనే పదం హృదయము అది అన్నింటికన్నా మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి గలది అని బైబిల్ సెలవిచ్చింది ప్రొఫెసర్ విలియం జేమ్స్ అనే ఆయన ఒక గొప్ప సైకాలజిస్ట్ ఆయన ప్రపంచంలో కొంతమంది సైకాలజిస్టులు ఉన్నారు కొంతమంది సైకాలజీ అంటే అదొక ఒక విభాగం ఒక శాస్త్రం మానసిక పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసే శాస్త్రం సైకాలజీ అయితే సైకియాట్రిస్టులు ఉంటారు వారు డాక్టర్లు అన్నమాట శాస్త్రంలో అదొక విభాగం సైకియాట్రీ దాన్ని చదివి వారు మందులు ఇస్తూ ఉంటారు సైకాలజిస్టులు ఏం చేస్తారంటే వారు కౌన్సిలింగ్ చేయగలుగుతారు వారు మందులు ఇవ్వరు ఔషధాలు ఇవ్వరు సైకియాటిస్టులు ఔషధాలు ఇస్తారు సైకాలజిస్టులు ఏం చేస్తారంటే మనకి కౌన్సిలింగ్ చేయగలరు అడ్వైజ్ ఇవ్వగలరు ప్రపంచంలో చాలా ప్రాముఖ్యమైన సైకాలజిస్ట్ అతని పేరు విలియం జేమ్స్ అతడు ఒక విషయం మీద రీసెర్చ్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైనా బీఎడ్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా బీఎడ్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు సిగ్మెంట్ ఫ్రాయిడ్ గురించి తెలిసి ఉంటుంది ఎందుకంటే మీ బిఎడ్ పాఠ్య పుస్తకాల్లో సిగ్మెంట్ ఫ్రాయిడ్ రాసిన చాలా ఆర్టికల్స్ ఉంటాయి మా అక్క బీఈడి బీఎడ్ బీఈడి అనకూడదు బీఎడ్ అనాలి అయితే మనం అలవాట్లో పొరపాటుగా బీఈడీ అనేస్తాం ఓకే మా అక్క బిఎడ్ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు ఆ పుస్తకాలు అక్కడ ఒకసారి అసలు ఏముంది అని చెప్పి ఆ పుస్తకాలు తీసి చూసేవాడిని చూస్తే అక్కడ ఈ సిగ్మెంట్ ఫ్రాయిడ్ గురించి ఇంకా కొంతమంది పేర్లు అక్కడ మెన్షన్ చేయబడుతుండే ఆ సిగ్మెంట్ ఫ్రాయిడ్ కావచ్చు లేకపోతే ఇంకొంతమంది ఎలాగైతే ఫేమస్ వరల్డ్ ఫేమస్ సైకాలజిస్ట్లో విలియం జేమ్స్ కూడా అలాంటి వాడే ఇతను కూడా చాలా అద్భుతమైన రీసెర్చ్ మనస్సు మీద చేశాడు దాదాపుగా పాతిక సంవత్సరాలు ఒక విషయం మీద రీసెర్చ్ చేసి ఒక యూనివర్సిటీలో తీసేసి సమర్పించారు మీరు ఎవరైనా పిహెచ్డీ చేసే అలవాటు మీకుంటే మీరు అసైన్మెంట్లన్నీ రాసిన తర్వాత చివరిలో ఒక ఒక డిజర్టేషన్ సమర్పించాలి దాన్ని తీసేసి అని కూడా అంటారు నేను పిహెచ్డీ చేసినప్పుడు కూడా ఆ తీసేసి రెండు వందల పేజీలు తీసేసి రాశాను ఆ రాసి అదొక యూనివర్సిటీకి సబ్మిట్ చేసిన తర్వాత అక్కడున్న ఆ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు అందరూ స్కాలర్స్ అందరూ దాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఇట్స్ అ వ్యాలిడ్ థీసిస్ అని కనుక వారు నమ్మితే అప్పుడు మనకి పిహెచ్డీ ఇస్తారు కదా సో అలాగే ఈ వ్యక్తి కూడా ఒక యూనివర్సిటీలో పిహెచ్డి కోసం అప్లై చేసుకుని ఆ విషయం మీద పాతిక సంవత్సరాలు రీసెర్చ్ చేశాడు యూజువల్గా పీహెచ్డికి మూడు నుంచి ఐదు సంవత్సరాల లోపల ఫినిష్ చేసేయచ్చు కానీ ఇతను పాతిక సంవత్సరాలు తీసుకున్నాడు ఇరవై ఐదు పాతికంటే ఇరవై ఐదు సంవత్సరాలు మొన్న నాకు ఒకసారి ఎక్కడో పాతిక సంవత్సరాలు పాతికంటే అంతనే అడిగారు ఎవరో అందును బట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కదా అది ఒక వాడుక భాషలో కొంతమంది తెలియపోవచ్చు కదా పరక అంటే అంత పన్నెండా పదమూడా పాతికలో సగం ఓకే లేదంటే పదమూడు అంటారు కదా దట్స్ ఓకే పాతిక అంటే ఇరవై ఐదు సో ఇరవై ఐదు సంవత్సరాలు అతను రీసెర్చ్ చేసి ఫైనల్గా అతను ఒక తీసేసి సమర్పించాడు అతని పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ సిన్ పాపానికి కేంద్రం ఎక్కడ ఉంది ఇప్పుడు ఎక్కడైనా భూకంపం వచ్చింది అనుకోండి భూకంపానికి ఏం కనుగొంటారు కేంద్రం కనుగొంటారు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఆ భూకంపం ఫలానా చోట ఫలానా ప్రాంతంలో ఆ భూకంప కేంద్రాన్ని గుర్తించారు రిక్టర్ స్కేల్ మీద సెవెన్ పాయింట్ సిక్స్ లేదా ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఇలాంటివి వచ్చినాయని చెప్తారు కదా మొన్న జపాన్లో మనందరం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్న రోజున జపాన్లో ఒక ఎర్తుకుపోయి వచ్చింది సుమారుగా ఒక వంద మంది చనిపోయారని చెబుతున్నారు కానీ ఆ అర్త్క్వేక్ జపాన్లో సునామీని కూడా తీసుకొచ్చి చాలామంది నిరాశ్రయాలు అయిపోయారు ఆ వెంటనే ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరగడం ఇవన్నీ జపాన్లో కొంచెం ప్రతికూల వాతావరణాలు ఉన్నాయి అయితే గమనించిన ప్రియులరా ఆ భూకంప కేంద్రం అనేది ఎక్కడ చూస్తారు అలాగే ఒక ఒక వైరస్ పుట్టింది అనుకోండి ఆ వైరస్ ఎక్కడ పుట్టింది ఏ ప్రాంతం నుండి వచ్చింది కరోనా అనగానే మనకు ఊరి పేరు బాగా తెలిసింది ఏంటది చైనా ఊరన్న దేశం అనలేదు ఏంటది వుహాన్ కదా చైనాలో వుహాన్ అనే పట్టణంలోంచి ఈ కరోనా స్ప్రెడ్ అయింది ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ఒక్కొక్క పరిస్థితికి ఒక కేంద్రం అసలు ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అనే విషయం గోదావరి నది మన దగ్గర ప్రవహిస్తూ ఉంది గోదావరి నది ప్రారంభం ఎక్కడా అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి ఆన్సర్ ఎస్ మహారాష్ట్రలోని నాసిక్ అనే ప్రాంతం నుండి ఆ గోదావరి నది బయలుదేరుతుంది చిన్న పిల్ల కాలువలాగా ఉంటుంది అలా అన్ని అన్ని కలుసుకుని కలుసుకుని రాజమండ్రి చేసిన నాలుగు కిలోమీటర్లు వెడల్పోయింది కదా నది ప్రారంభం ఎక్కడ ఆ ఆరిజిన్ ఏంటి అనే విషయం మీద పరిశీలన చేశాడు వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ సిన్ వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ సిన్ ఈ విషయం మీద చాలా దేశాలు తిరిగాడు చాలా మందిని కనుక్కున్న ఆఖరి కథను ఆ డిజిటేషన్లో రాసింది ఏంటో తెలుసా హ్యూమన్ హార్ట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ సిన్ అని రాశాడు పాపం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందంటే మానవ హృదయంలోనే మనస్సులోనే ఆ పాపం ఉద్భవించడం ద్వారా ఆ మనస్సులో జరిగే ఆ పాపము క్రియారూపకంగా తర్వాత మారుతుంది బైబిల్ ఎప్పుడో చెప్పేసింది హృదయం అన్నిటికన్నా మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించే వాళ్ళు ఎవరు మోసకరమైన హృదయాన్ని బాగుచేయాలని ఏసయ్య లోకానికి వచ్చారు హలో ఒక వ్యక్తి యేసు ప్రభువు చోటు ఇవ్వడం ద్వారా ఆ హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా ఏంటి ఏసైన హృదయంలో ఆహ్వానించడం అర్థమేనంటే ప్రభువా నువ్వు నా హృదయంలోనికి వచ్చి నాలో ఉన్న మోసాన్ని తీసాయి ప్రభువా నా హృదయాన్ని కడగండి అయ్యా నా జీవితానికి కడగండి పాపానికి కేంద్రంగా ఉన్న నా హృదయాన్ని కడగడం ద్వారా నీలో నేను సాగిపోవాలని నా జీవితం ద్వారా నీ నామానికి మహిమ రావాలని కోరుతున్నాను కదా మనం కోరుతుంది మనం ప్రార్థన చేస్తుంది అదే కదా క్రీస్తు వైపు దేవుని వైపు మన హృదయాలు కేంద్రీకరించబడకపోతే ఈ హృదయం అంతా దేంతో నింపబడింది మోసంతో నింపబడింది ఈ మనసు అంతా మోసకరమైన మనస్సు అన్నాడు రెండవ మో రెండో విషయం దగ్గరికి వస్తే అహంకారమైన మనస్సు అనే మాటను నేను చూశాను బైబిల్లో ప్రభు వైపు మన హృదయాలు కేంద్రీకరించకపోతానంటే మన మనస్సు నిండా ఏముంటుంది అహంకారం ఉంటుంది రెఫరెన్స్ చూద్దాం చూడండి సామెతలు గ్రంథం పదహారో అధ్యాయం పద్దెనిమిదో వచ్చి నుంచి చదువుతున్నాను

కొంచెం కూరలో కారం ఎక్కువైనా పర్లేదు ఇబ్బంది లేదు కానీ జీవితంలో అహంకారం ఎక్కువైందంటే మాత్రం అది కష్టమే కొంతమందికి తమ కులాన్ని బట్టి అహంకరించే వాళ్ళు చాలామంది ఉంటారు గర్వం మా కులం చాలా గొప్పదండి మిగతా అన్నీ కూడా చాలా తక్కువండి మా మతం చాలా గొప్పదండి మా ధర్మం చాలా గొప్పదండి లేదా మా వ్యవస్థ చాలా గొప్పదండి అని మాట్లాడేవాళ్ళు మా డబ్బు చాలా గొప్పదండి మా మా అంతస్తులు గొప్పవండి అని మాట్లాడే వాళ్ళు చాలామంది భవిష్యత్ ఉంటారేమో అహంకారం కొన్ని సందర్భాల్లో ప్రభువుని అంగీకరించామనుకుంటూనే కూడా ఈ అహంకార యుక్తమైన మనసులో పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు జాగ్రత్త సుమా పడిపోవడానికి ముందు ఏమో నడుస్తుందట అహంకారం అంటే అర్థమేనంటే జాగ్రత్త ఏనండి అంత నేనే చెప్పండి అంత ఎప్పుడైనా వచ్చింది అలాంటి మనసు మీలో క్రైస్తవ విశ్వాస యొక్క లక్షణం ఏంటంటే అంతా నా ప్రభువే హలో నా ఆశీర్వాదానికి కారణం ఎవరు దేవుడే నా జ్ఞానానికి ఆధారం ఆయనే నా ఆరోగ్యానికి ఆధారం ఆధారమాయనే నా అభివృద్ధికి ఆధారం ఆయనే నా సమస్తానికి ఆధారం ఆయనే అనే మాట ఎలా ఉంది అంతా నా జ్ఞానం నా శక్తి నా బలము నా టాలెంట్ అని అనుకోవడం ఎలా ఉంది చెప్పండి లోక సంబంధన వ్యక్తులు బహుశా అదే అంటారేమో నా శక్తి నా బలం నా జ్ఞానం కానీ దేవుని వల్ల మనం ఎక్నాలెడ్జ్ చేయాల్సింది ఏంటంటే ప్రభువ ఒకవేళ నాకు ఏదైనా ఉంది అంటే ఆశీర్వాదం అది ఎక్కడి నుండి వచ్చింది నేనుండి వచ్చింది ప్రభువ నువ్వే నా ఆశీర్వాదానికి అనే కారకుడు బైబిల్లో ఎంతోమంది అలాంటి మాదిరికరమైన జీవితాలు జీవించారు అహంకారయుక్తమైన మనస్సు కలిగిన వారు పడిపోయినట్టుగా చాలా దాఖలాలు బైబిల్లో మనం చూస్తున్నాం సౌలు పడిపోవడానికి కారణం ఏంటి అహంకారం దేవుడు మాట చెప్పిన ఆ మాట వినని అవిధేయిత అతను ఉంది కాబట్టి అహంకారయుక్తమైన మనసు కలిగి ఉన్నాడు కాబట్టి సౌలు పతనం అయిపోయాడు దావీది హెచ్చించబడ్డానికి కారణం ఏంటో తెలుసా దావీదిలో ఏ మనసు ఉంది తగ్గింపు మనసు ఉంది దేవుని మీద ఆధారపడే మనసు ఉంది అందుబట్టి మీరు ఎక్కడ చూండి దావీది కీర్తనలు గమనిస్తుంటే దేవుడు నా కాపరి నా ప్రభు నా దేవుడు నా కోట నా శృంగము నా శైలము నా రక్షణకర్త నా ఆధారము నా మహిమకు ఆధారమాయనే నా ఆశ్రయదుర్గమైన ప్రతిసారి దేవుణ్ణి గనపరిచిన దావీదు అంచెలంచెలుగా ఏం చేయబడ్డాడు హెచ్చింపబడ్డాడు తన్ను గనపరుచుకున్న సవులు చెప్పండి ఏమయ్యాడు ఆ తర్వాత కాలంలో క్రింద పడిపోయాడు నువ్వు పడిపోవాలనుకున్నావు లేవనెత్తబడాలనుకున్నావా ఆలోచన చేయాలి నువ్వు నిజంగా లేవనెత్తబడాలని ఆశపడితే అహంకారమైన మనస్సు మరలి అది దేవుడు కోరుతున్నాడు ఒకటి మన జీవితంలో మోసకరమైన మనస్సు అన్నాడు రెండవది అహంకారమైన మనస్సు ఎందుకంటే దేవుని వైపు మనం చూడలేదు కాబట్టి మూడో మా జీవితం చూడండి ఇది ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒక్కొక్క ప్రసంగం అని చెప్పుకోవచ్చు అయితే అంత సమయం లేదు కాబట్టి నేను అవుట్లైన్స్ ఇస్తున్నాను మూడో రకమైన మనసు ఏంటంటే చింతపడే మనసు అన్నాడు చెప్పండి ఏ మనసు అది చింతపడే మనస్సు కీర్తన గ్రంథం పదమూడో కీర్తన రెండవ వచ్చిన తిండి సారి సామ్ తర్టీన్ ఎన్వర్డ్స్ టూ ఆ మాట మనం చదివితే ఈ మాట అక్కడ రాయబడింది ఆ నాకు ఎంతవరకు ఎముకుడవై ఉంది ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుతును ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములే ఎంత వరకు నా హృదయంలో పగలెంతయో దుఃఖా క్రాంతిడై ఎంతయ్యో చాలండి ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే ఎంతవరకు నా మనస్సులో ఏం పడుతున్నాను నేను చింతపడుతున్నాను దీనికి ఒక టైటిల్ పెట్టాలంటే చింతపడే మనసు చింతిస్తున్న మనస్సు బహుశా ఈ కేటగిరీలో చాలామంది ఈ రోజు కదా ఏదో రకమైన చింత ఏదో రకమైన వరి దేవుని సెందులోకి వచ్చిన కొంతమంది లక్ష రూపాయలు పోతే ఎలా ఉంటారు అలా ఉంటారు ఆరాధించినమ్మంటే మీరు చేయండి మీకు అన్నీ కలిసి వస్తున్నాయి మీరు ఎంతైనా ఆరాధించగలరు మాకేముంది ఇక్కడ మేము ఆరాధించడానికి అన్నట్టుగా దేవుని దేవునిసల్లో నిచ్చేష్టులై నిలబడ్డానికి కారణం ఉంటుంది తెలుసా ఏదో చింత వారిని ఏం చేస్తుంది లాగుతుంది ఏదో చింత వారిని ఉంది ఆ సందర్భాలు నేను చెబుతుంటాను శరీరంలో క్యాన్సర్ ఎలాంటిదో మనసులో చింత కూడా అలాంటిదే మనిషిని బలహీనపరిచేస్తూ ఉంటుంది క్యాన్సర్ పుండు చూండి మనిషిలో స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అది ఆరోగ్యాన్ని అంతా హరించి వేస్తూ ఉంటుంది మరలా ఆ క్యాన్సర్ నుండి బాగుపడాలంటే ఎన్నో ట్రీట్మెంట్లు రేడియేషన్లు కిమోథెరపీలు రకరకాలవన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది మనస్సుకు కూడా చింత క్యాన్సర్ లాంటిదే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది చింతపడే మనస్సు నీలో ఉన్న ప్రతి చిన్నదానికి చింతించిపోతున్నావా యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగంలో చాలా ఎక్కువ భాగము ఈ చింత అనే అంశం మీద ప్రభు మాట్లాడారు డూ నో దాట్ యు టేక్ ఎనీ రైటర్స్ ఆఫ్ ది బైబిల్ ఎస్పెషల్ ఇది ఎపిజల్ లైట్ ఎపిజల్స్ రాసిన వారు పత్రికలు రాసిన దైవ పౌలు మహాశయడు కావచ్చు యాకోబు గారు కావచ్చు లేదా పేతురు గారు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా చింత అనే కాన్సెప్ట్ని తమ పత్రికల్లో వారు కూడా రాశారు కారణం ఏంటంటే దట్స్ అ బర్నింగ్ ఇష్యూ నాట్ ఓన్లీ ఇన్ దీస్ డేస్ బట్ ఇన్ డేస్ ఆఫ్ సెంచురీ మొదటి శతాబ్దం నుండే సువార్థక సువార్థికులు ఆ కాలం రాశారు అయితే అంతకు ముందు నుండే ప్రజలందరిలో కూడా ఏదో ఒక చింత మనిషిని ఏం చేస్తుందంటే అణగద్రక్కుతూ ఉంది చింతించే మనస్సు ప్రతి చిన్నదానికి చింతపడిపోవడం ప్రతి చిన్నదానికి ఇంక అయిపోయిందండి నా జీవితం ముగిసిపోయిందండి వెసులిగారు కొంచెం చిన్న అనారోగ్యం రాగానే ఎవరైనా ఒక చిన్న మాట అనగానే మరీ పెద్ద పెద్ద ఏం కాదు చిన్న మాట అనగానే ఇక నేను బ్రతికే ఉపయోగం లేదండి ఇంకా అయిపోయిందండి నా జీవితం అంతా అయిపోయిందండి అని ప్రజల ఒపీనియన్ మీద జీవితాన్ని కట్టుకునే చింతపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్థిక సంబంధమైన చింతలు కొంతమందిలో ఉన్నాయి లేదా ఎవరో డెవలప్ అవుతున్నారనే ఆలోచన కొంతమందులోకి వచ్చేసి చింతపడ్డం ఈరోజు నువ్వు ఆ చింత నుండి విడుదల పొందాలని దేవుడు కోరుతున్నాడు హలో లూయ చింతించే మనసు నీలో ఉందా అహంకరించే మనసు నీలో ఉందా మోసకరమైన మనసు నీలో ఉందా ఇప్పుడు అందరూ బట్టే పౌలన్నాడు మారితే ఏం మారాలి ఆ మనసు మారాలే ప్రభు దగ్గరికి వచ్చిన వాడు ఏసై దగ్గరికి వచ్చిన వాడు మతాలు మార్చుకోవట్లేదు మతాలు మార్చుకోవడంలో ఉపయోగం ఏమీ లే చాలా మంది ఈరోజు ఒక ఒక మతం రేపు ఇంకో మతం మరొక రోజు మరొక మతం మారచ్చేమో మతాలు మారడంలో ఉపయోగం లేదు మనసు మార్చుకో బతుకు మారుతుంది దేవుడిని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు సో ఇలాంటి మనసులు ఇంకా ఈ లిస్ట్ చాలా ఉందనుకోండి అవన్నీ చెప్పడానికి సమయం కాదు ఉదాహరణగా మూడు మనసుల గురించి చెప్పాను మీకు ఇలాంటి స్థితిలో ఉన్న మనము ఒక ట్రాన్స్ఫర్మేషన్ మనకు రావాలంటే దైవికమైన మనస్సును మనం కలిగి ఉండాలంటే దేవునికి చిత్తాన్ని గ్రహించే మనసు మనం కలిగి ఉండాలంటే మనము దేవుని వైపు మన మనస్సును ఏం చేయాలట ఎత్తాలి ఆయన వైపు మన మనసు కేంద్రీకరించ లోకం వైపు మన మనసు పెట్టినంతకాలం చింతలు ఉన్నాయి లోకం వైపు మన మనస్సు త్రిప్పినంతకాలం అహంకారం ఉంది కంపారిజన్ ఉంది లోకం వైపు మన మనసు పెట్టినంతకాలం మోసకరమైన విషయాలకు ఆకర్షితులైపోతున్నాయేమో కానీ మన మనస్సును దేవుని వైపు కేంద్రీకరించినప్పుడు మన మనసులో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ఎలాంటిది అని ఆలోచన చేస్తే త్వర త్వరగా కొన్ని మాటలు చెబుతాను మొట్టమొదటిగా మన మనసుకు స్థిరత్వం బైబిల్లో స్థిరమైన మనస్సు అనే మాట మనం గమనిస్తాం యాభై ఒకటో కీర్తన పదో వచ్చిన చదివితే కీర్తనకారు అక్కడ ఈ మాట రాసుకుంటూ వచ్చి శుద్ధ హృదయం కలుగు చేయము యాభై ఒకటో కీర్తన పదో వచ్చిన చదువుతున్నారు హృదయము కలుగు చేయము అంత అంతములో మనస్సును చెప్పండి ఏ మనస్సు మన మనస్సులో స్థిరత్వం ఉండాలని స్థిరమైన మనస్సు అనే మాట అక్కడ రాశాడు మోయాబు దేశీయు నుండి బెత్తిలేహేమకు వచ్చింది రూతు మనసు స్థిరపడిందా లేదా ఎలా స్థిరపడింది అంటే ఒక్కసారి దేవుని పట్టుకున్న తర్వాత మరలా రూతు ఏం చేయలేదు చెప్పండి వెనుకకి తిరగలేదు మళ్ళా ఆమె జీవిత చరిత్రలో మోయాబు దర్శించినట్టు ఉందా ఎక్కడ మనకు కనబడదు మరలా మోయాబు వెళ్ళి మా వాళ్ళు ఎలా ఉన్నారో చూసొస్తాను మా బంధువులు ఎలారో చూసొస్తాను వాళ్ళు ఎలా ఉన్నారో చూసొస్తానని వెనక్కు తిరిగే మనస్సు రూతములో ఉందా లేదో స్థిరమైన మనస్సు కలిగింది ఒక్కసారి బెతిలేహేములకు వచ్చిన తర్వాత సజీవుడిన దేవుని ఆరాధించి మొదలుపెట్టిన తర్వాత ప్రభు కృపను అనుభవించినప్పుడు ఇంకా మరలా వెనుదిరగలేదు అందును బట్టే ఋతు జీవితం అంచెలంచెలుగా అభివృద్ధి పొంది ఆఖరికి ఒకప్పుడు మోయాబు దేశంలో ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న రుతు ఆఖరికి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో తీసుకొచ్చేసాడు రూతుని అంత ఉన్నతమైన స్థానం రావడానికి కారణం ఏంటి అంటే రూతులో ఏ మనసు ఉంది స్థిరమైన మనసు ఉంది ఉందా నీలో స్థిరమైన మనసు ఉందా అస్థిరమైన మనసు ఉందా ప్రభు ధరికి వస్తున్నావు సువార్త వింటున్నావు దేవుని వాక్యాన్ని వింటున్నావు యేసు ప్రభు సజీవుడనే విషయం నువ్వు అర్థం చేసుకుంటున్నావు ఆయన నీ కోసం సెలువులో గొప్ప త్యాగాన్ని చేసి తన ప్రాణాన్ని బలిదానంగా సమర్పించి తన రక్తంబోసి నిన్ను కడిగి నేను పవిత్రుడిగా చేస్తాడనే విషయం నీకు తెలిసింది ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుక మరణం తర్వాత మరొక జీవితం ఉందని బైబిల్ ప్రబోధిస్తున్న రీతిగా విశ్వాసంలో స్థిరపడుతున్నావు కానీ ఏదైనా శ్రమ రాగానే ఇది కాకుండా ఇంకేమన్నా ఉందేమోనన్నట్టుగా పరిగెడుతున్నావా అస్థిరమైన మనసు నీలో ఉందా ఎవరు వస్తారమ్మా ఈ తాడు కట్టుకున్నామంటే చెప్పండి నీ సమస్యలన్నీ పోతాయి అనగానే ఎవరికి కనబడకుండా కట్టా ఏ కనబడితే ఏంటంట అడుగుతారు మళ్ళీ ఎందుకు అంటారు వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వాలా మనం రెండు పాల మీద కాల్ వేసేవాని వాళ్ళకి తెలిసిపోద్ది అమ్మా ఏమీ లేదమ్మా ఇదిగో ఎక్కడికో వెళ్ళి మంత్రించి తీసుకొచ్చాం ఈ చిన్న వస్తువు ఎవరికర్మను ఇంట్లో పెట్టాయి నీకు మేలు జరుగుద్ది ప్రభు ఏం చేశాడు నీకు అనగానే ఏదో తీసుకొచ్చి కనబండల ప్లేస్లో పెట్టేసావేమో కదా స్థిరత్వం నీళ్ళు లేదు నీళ్ళ లేదు ప్రభువును వెంబడించే విషయంలో నువ్వు స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నావు బైబిల్ సెలవిస్తూ ఉంది నీ మనసు స్థిరపడాలా నీ జీవితం స్థిరపడాలి అంటే ముందు నీ మనసు ఏమవ్వాలా ఒక్కసారి ప్రభువును పట్టుకుంటే జీవితాంతం ఆయన్నే హలో లుయా ప్రభువు మీద ఆనుకున్నవాడు మరి వేటి మీద ఆనుకోవాల్సిన అవస్థత లేదు అవస్థత లేదా దేవుని కార్యాలు స్పష్టంగా జరగాలి మా నాన్నగారికి ఒకసారి ఒంట్లో బాగపోతే ఒక ఆయన వచ్చి అన్నాడు మీ నాన్నగారికి ఒంట్లో బాగా కారణం మీకు రెండు రెండు బిల్డింగ్స్ ఉన్నాయి కదండి అందులో ఒక బిల్డింగ్ కన్నా ఇంకో బిల్డింగ్ హైట్ కట్టేశారు మీరు అది అలా కట్టకూడదు అకార్డింగ్ టు వాస్తు అలా కట్టకూడదు అలా కట్టేశారు కాబట్టి మీ నాన్నగారికి ఒంట్లో బాగలేదన్నది గొమ్మం అన్నాను నేను ముందు గొమ్మం దిగి బయట నిలబడి మాట్లాడన్నా బిల్డింగ్ ఒక ఫ్లోర్ ఎక్కువ కట్టారని మా నాన్నగారికి ఏం అనారోగ్యం వచ్చిందట మాట్లాడుతుంది క్రైస్తవుడే మళ్ళీ సిగ్గు చేటు కాకపోతే గొమ్మం దిగి అన్నాను ఎందుకు మా జీవితంలో తెలుసా కొన్నిసార్లు కొంతమంది బహుశా నేను అలా బెదిరించే వాళ్ళు ఉంటారేమో నీ మనసును వికలం చేసేవాళ్ళు ఉంటారేమో అలా ఉంది కాబట్టి ఇలా అయింది ఇలా ఉంది కాబట్టి అలా అయిందని కానీ దేవుడు అంటున్నాడు ప్రభువ స్థిరమైన మనసు నాకు ఇవ్వయ్యా నువ్వే నా ఆధారం నీవే నా ఆశ్రయం ప్రభువ నా జీవితంలో నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకున్నాను కాబట్టి లెట్ ఇట్ బి డన్ అకార్డింగ్ టు యా వెల్ నీ చిత్త ప్రకారం నా జీవితంలో జరుగును గాక అలాంటి స్థిరమైన మనసు నీలో ఉందా లేదా పరిగెడతన లోకంలో అపోసిన పౌలు కొరింతిలికి రాస్తూ అంటాడు చక్కని మాట చూడండి కొరింతిలికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చిన చదవండి ఒకసారి వన్ కొరింతిన్ చాప్టర్ ఫిఫ్టీన్స్ ఫిఫ్టీ ఎయిట్ కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి కదలని వారు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండి ఎప్పటికీ మీరు ఎలా ఉండాలి ఆసక్తులై ఉండండి రోజు రోజుకి మీ ఆసక్తి పెరగాలి ప్రార్థనలో మీ ఆసక్తి పెరగాలి దేవుని వాక్యం చదవడంలో ఆసక్తి పెరగాలి దేవుని మందిరానికి రావడంలో ఆసక్తి పెరగాలి ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ మీరు ఎలా ఉండండి కొంతమందిలో దినాలు గడిచే కొలది ఆసక్తి ఏమైపోతుంది చెప్పండి తరిగిపోతుంది రక్షించబడిన తొలి దినాల్లో తొమ్మిది గంటలకు ఆరాధన అంటే ఎనిమిది నలభై ఐదుకే దేవుని మందిరాలకు వచ్చేసి ప్రభు మొదటి నుండి నేను ఉండాలి ప్రభు అని మరి రాన్ రాన్ సీనియర్టీ పెరిగిపోయింది అనుకుంటారు ఏంటో నాకే తెలియదు మెసేజ్ ఇప్పుడు వెళ్దాంలే మనకి ఎందుకు ఆ పాటల ఆరాధన అంతేంది మనకి వెసిలి గారు కానీ లేకపోతే ఆత్మీయతండ్రి గారు కానీ ప్రసంగం పెడతారు కదా అప్పుడు వెళ్దాం కొంతమందికి అది కూడా లేదు ఎప్పుడు ముగింపు ప్రార్థన మనకు అదే చాలా ముఖ్యం ఆశీర్వాదం ఇస్తారు చివరిలో బెనడిక్షన్ దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యు నో ఏమైపోయింది ఆసక్తి అరిగిపోయింది బహుశా రక్షణ పొందల తొలి దినాల్లో గంటల వల్ల ప్రార్థన చేసేదే ఇప్పుడు ఏముందలే ప్రార్థన అన్న నిరాసక్తి నీలో వచ్చేసిందేమో వాక్యం చదవడంలో కూడా అలాంటి మనసు భవిష్యత్ నీలో పనిచేస్తుందా అధ్యాయాల అధ్యాయాలు పోటీలు పడి చదివేదానివి చక్కగా దేవుని వాక్యాన్ని చక్కగా పుస్తకం పెట్టి రాసుకునేదానివి దేవుని వాక్యాలు చక్కగా వల్లించేదానివి లేదా పఠించేదానివి లేదా దేవుని వాక్యాన్ని కంటట పెట్టేవాడవేమో దేవుని కార్యాలు స్పష్టంగా నీ జీవితంలో చూడాలంటే ప్రభు కార్యాభివృద్ధి ఉంది అప్పటికీ ఎలా ఉండాలంట మనం ఆసక్తిలో నువ్వు ఏ విషయం ఆసక్తి కోల్పోయిన తర్వాత సంగతి కానీ దేవుని విషయంలో మాత్రం ఏం కోల్పోవద్దు ఆసక్తిని కోల్పోవాలి ఆ ఈగర్నెస్ ఆ ఎంతూజియాసం ఆ తపన రోజు రోజుకి పెరగాల అలాంటి వాళ్ళు అంటే దేవుడికి చాలా ఇష్టం స్తోత్రం చెప్పండి హలో రూ గాడ్ లవ్స్ దెమ్ దేవుడు ఎంత ఇష్టపడతాడు వాళ్ళు ఎంత ప్రేమిస్తాడు మీ ప్రయాస నన్ను అర్థం కాదని అడిగి నువ్వు నువ్వు నడిచే ప్రతి నువ్వు వేసే ప్రతి అడుగు నువ్వు చేసే ఆయన సన్నిలో నువ్వు వెచ్చించే ప్రతి సమయము వృధా కావట్లేదని గుర్తెరిగి మీరెప్పుడు కూడా స్థిరులను ఆ తర్వాత కదలని వారుగా ఉండండి స్థిరమైన మనస్సు మీలో ఉన్నప్పుడు మీ జీవితాల ద్వారా దేవు నా ఉమయం పరచుబడుతుంది అందుబట్టి కీర్తనకారుడు అన్నాడు ప్రభు నీ మనస్సు నా మనస్సు నీ వైపు ఎత్తుకొనిచున్నాను ఎందుకంటే అలా నా మనస్సు నీ వైపు కేంద్రీకరించినప్పుడు నాలో స్థిరత్వం వస్తుంది ప్రైజ్ ప్రజల్లో స్టెబిలిటీ అనేది వస్తూ ఉంది ఆ తర్వాత అదే కీర్తనలో పన్నెండవ మరొక మాట కూడా రాశాడు చూడండి కీర్తనకారుడు ఏమంటాడంటే యాభై ఒకటి పన్నెండు మనం చదివినప్పుడు దానిలో ఈ మాట రాయబడింది నీ ఆనందము నాకు మరలా పుట్టించుము నాకు మరలా పుట్టించు గల మనస్సు ఆ మాట అండర్లైన్ చేసుకోండి సమ్మతి గల మనస్సు నన్ను దృఢపరుచు నన్ను దృఢపరుచుము అప్పుడు చాలు రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము దావీదు గారు పాపం చేసినప్పుడు రక్షణ ఆనందాన్ని ఏం చేశారట ఆయన కోల్పోయాడు మీకు విషయం తెలుసా ఒక మానవుడు రక్షించబడినప్పుడు రక్షణలో కొనసాగుతున్నప్పుడు అతడు ఆనందించే ఆనందం చాలా గొప్ప ఆనందం ప్రజలు ప్రపంచంలో మరే ఆనందము కూడా కనీసం దానికి సమానంగా కూడా రాదనమాట కదా రక్షణ పొందినప్పుడు వచ్చిన ఆనందం రక్షణలో కొనసాగుతున్నప్పుడు ఉన్న ఆనందం ప్రపంచంలో ఎప్పుడు మనం పొందుకోలే ఒక కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఆనందం వస్తుందేమో మనకు కదా ఎంతసేపు ఉంటుంది ఆనందం చెప్పండి మీరు ఏమనుకోబోతున్నారు రెండు రెండు విషయాలు చెప్తారు అలాంటి డ్రెస్సే మనకన్నా కొంచెం పేద కట్టేసుకున్నారు అనుకోండి పోయింది ఇంక మొత్తం ఆనందం అంతా కట్టేసిందా నాలాంటిదే ఏముంది తేడా అనుకుంటుంది ఇంకా ఆనందం ఉండదు సంతోషం ఉండదు అందరూ ఇలా ఉంటారు కొంతమంది లేదా కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఆనందం ఎంతవరకు ఉండదంటే ఆ బట్టలు మాసిపోయిన వరకు కదా రెండు ఉతుకుళ్ళు ఉతకలే కానీ దానిలో ఉన్న ఆనందం పోద్దు ఒక కొత్త కారు వచ్చినప్పుడు ఆనందం అలా నాలుగు సార్లు రోడ్డు మీద తిరిగేసిన తర్వాత మళ్ళీ దానిలో పెద్ద ఆనందం ఉండదు ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ రోజంతా చాలా ఆనందంగా ఉంటాం మన ప్రక్కింటి వాళ్ళు మన మీద ఇంకో డాబా హైట్ కట్టేశారు అనుకోండి ఉన్న ఆనందం అంతా పోద్దు ప్రాక్టికల్గా జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా మంచి భోజనం తిన్నప్పుడు ఒకలాంటి ఆనందాన్ని కలిగి ఉంటాం ఒక ఎగ్జైట్మెంట్ మనలో ఉంటుంది కానీ కడుపు నిండిపోయిన తర్వాత ఎంత రుచికరమైన భోజనమైనా మనకేమిక ఆనందం ఏమవు ఒక కంప్లీట్ బిర్యానీ చక్కగా తిన్న తర్వాత ఇంకో బిర్యానీ తింటారంటే వద్దండి అంటాం ఎందుకు అంటే అప్పటికి మన సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆల్మోస్ట్ మనం దాటేసాం ఇంకా ఆహారం ఎంత రుచికరమైందన్న మనకు సంతోషం సంతోషమైనది కారణం ఏంటంటే మన ఆకలి తీరిపోయింది కాబట్టి ప్రపంచంలో ఇవన్నీ తాత్కాలిక ఆనందాలే ఒక ఉద్యోగం వచ్చినప్పుడు వచ్చిన ఆనందం ఒక వ్యాపారంలో ఒక రోజు వచ్చిన సక్సెస్లో వచ్చే ఆనందం ఇవన్నీ కూడా తాత్కాలికమే కానీ రక్షణ ఆనందం మాత్రం శాశ్వతకాలం ఉంటుంది హలో లూయ ఎందుకోసం అంటే ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు బంధకాల నుంచి విడుదల పొందినప్పుడు దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు ఆ వచ్చే ఆనందం కొలతలు లేని ఆనందం పేతురు మహాశయుడే అంత గొప్ప దైవజనుడు అపోలుడు క్రీస్తు ప్రభు దగ్గర సహచర్యం చేసిన గొప్ప దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి అనేక గొప్ప కర్రలు జరిగించిన దైవజనుడు అన్నాడు చెప్పన సత్యమును మహిమాయుక్తమైన అలాంటి గొప్ప దైవజనుడే ఆనందాన్ని వర్ణించలేకపోయాడు అంత ఆనందాన్ని ప్రభు మనకు దయచేస్తారు ఇప్పుడు అంటే రక్షణ పొందినప్పుడు ఇప్పుడు దావీదు రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు పాపం చేయడం ద్వారా ఇప్పుడు అన్నాడు ప్రభు నా రక్షణ ఆనందం మరల నాకు దయచే ఐ క్యాన్ లివ్ వితౌట్ ద జాయ్ ఆఫ్ శాల్వేషన్ రక్షణ ఆనందం లేకపోతే నేను బ్రతకలేనయ్యా ఆ సందర్భానికి దావేదికు బహుశా అన్నీ ఉన్నాయి రాజ్యం ఉంది అధికారులు ఉన్నారు అంతస్తులు ఉన్నాయి బంగారం ఉంది ఆ తన క్రింద పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎన్నో భౌతిక సంబంధాలు ఉన్నాయి కానీ డేవిడ్ ప్రేయింగ్ ద ద ఆఫ్ ఆఫ్ గాడ్ ఫర్ శాల్వేషన్ టు ఫ్రోయింగ్ రెస్టోర్డ్ రక్షణ ఆనందం తిరిగి దయచే ప్రభువా ఎందుకంటే నేను బ్రతకలేకపోతున్నాను నేను ఉండలేకపోతున్నానయ్యా ఈ ఆనందం లేకపోతే నేను బ్రతకలేకపోతున్నాను స్వామి నాకున్న ఏది కూడా నాకు ఆనందాన్ని ఇవ్వట్లేదయ్యా సమ్మతి గల మనస్సు నన్ను నాకు దయచేసి నన్ను దృఢపరుచు ప్రభువా మనందరికీ ఏ మనసు ఉండాలంట సమ్మతి సమ్మతి అంటే అర్థం ఏంటి చెప్పండి చెప్పండి సమ్మతి అంటే అర్థం ఏంటి ఏకీపించడం ఒప్పుకోవడం అంగీకరించడం సమ్మతి గల మనసు నాకు ఇవ్వు అంటే ఎవరితో సమ్మతిది దేవునితో సమ్మతి దేవునితో ఒప్పందాన్ని కలిగి ఉండడం ఆయనతో అగ్రిమెంట్లో నడవడం కదా సమ్మతి గల మనస్సు ఒకడు సమ్మతించకుండా మరొకరితో ఏం చేయలేడట నడవలేడని గ్రంథంలో ఉంది ఇద్దరు సమ్మతి తెంచకుండా కూడి నడుతురా దేవునితో సమ్మతి కలిగిన మనసు అంటే దేవుడు ఏదైనా చెప్పారు అంటే మనం ఏం చెప్పాలన్నమాట సమ్మతి అంటే ఎస్ అంగీకరిస్తాను ప్రభు ప్రభు ఏదైనా చెప్పిన ప్రతిసారి నో 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 అంటే మనలో ఏమీ లేదనమాట సమ్మతి గల మనసు లేదు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఆయన మాటకు వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామంటే ప్రభుతో మనం ఏకీపించట్లేదు ఆయనతో సమ్మతించట్లేదు మనం సత్యం కొరకు దేవుని కొరకు సమ్మతించేవారు కావాలి దేవుడు అలాంటి వారి కోసం చూస్తున్నాడు సమ్మతి గల మనసు నాకు దయచే ప్రభు ఏ మనసు అయితే దేవుని మాటకు లోబడుతుందో ఆయన ఆజ్ఞలకు లోబడుతుందో దేవుని చిత్తానికి కనెక్ట్ చేస్తున్నాము దేవుడు కొన్నిసార్లు మనకు ప్రేరేపణ ఇస్తాడు ప్రార్థన చేయి అని కొన్నిసార్లు మనకు సమ్మతి ఉండదు నాకేం వినబడలేదు అన్నట్టుగానే ఉంటాం కదా లేదా కొంతమంది దేవుడు ఏదైనా ఒక పని చేయమని ప్రేరేపణ ఇచ్చి వాకింగ్ చదువు లేదా బైబిల్ చదువు దేవుని మందిరానికి వెళ్ళు ప్రార్థన చేయి సహవాసాన్ని కలిగి ఉండు అని ఏదైనా ఒక ప్రేరేపణ రాగానే సమ్మతించే మనసు మనలో ఉందా చాలాసార్లు మనం సమ్మతించాం కొంతమంది ఇంకో మెట్టెక్కేసి వెసులుగరి ఈ మధ్యన బాగా శోధన ఎక్కువైపోయిందండి నాకు ఏంటమ్మా శోధన ఎక్కువైపోయింది నీకు ఇలాంటివన్నీ వినపడుతున్నాయండి ఏమైనా తప్పులే ఏమన్నా పాపాలా మంచి విషయం కాదు దేవునితో మాట్లాడతారు అది శోధన అంటవే నువ్వు శోధనలేమో ఆశీర్వాదాలు అనుకుంటున్నావు కానీ ఆశీర్వాదాన్ని ఇచ్చే మాటలు నువ్వేమనుకుంటున్నావు శోధన అనుకుంటున్నావు సమ్మతి లేదు దేవుని మాటకు లోపడ్డానికి దేవుని మాటకు సమ్మతి ఆయన మాటకు హృదయపూర్వకంగా అంగీకరించడం అలా మనం చేసినప్పుడు మన జీవితంలో దేవుని మరియు ఆశీర్వాదాన్ని పొందుకుంటాం పౌలు మహాశయం జీవితంలో ఆ మనస్సు చాలా ఎక్కువగా మనం చూస్తాం రక్షణ పొందిన తర్వాత ప్రభువు కాడిన తన భుజాల మీదకి ఎత్తుకున్న తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఎక్కడ సంఘం స్థాపించమంటే ఎక్కడ సువార్త ప్రకటించమంటే అక్కడికి పౌలు మహాశయుడు వెళ్ళి దేవుని కార్యాలు స్పష్టంగా జరిగించి వచ్చాడు ప్రభుతో సమ్మతి కలిగిన పౌలు దేవునికి మహిమకరంగా జీవించాడు మన జీవితంలో అనుభూలం కొద్దామా ప్రభు వైపు తృప్పబడిన మనస్సు సమ్మతి గల మనస్సు హల ూయ చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి అదే సామెతల గంధం పదిహేడు అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చెబితే అక్కడ మరొక మనస్సు మనం కనుగొంటాము సామెతల గంధం పదిహేడు అధ్యాయం ఇరవై రెండవ మనస్సు ఏం చేస్తుందంటే ఎండిపోజేస్తాయి నలిగిన మనస్సు డిప్రెషన్ వెళ్ళిన వాళ్ళు శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని పోగొట్టేసుకుంటారనే విషయం తెలుసా మీకు అది ఈ మధ్యన వైద్యులు ధృవీకరిస్తే బైబిల్ ఎప్పుడు రాసింది ఈ మాట మనస్సు నలిగిపోతే శరీరం కూడా ఏమైపోతుందట ఎండిపోతుంది ఎముకలను ఎండిపో ఎండిపోజేస్తుందట నలిగిన నలిగిపోయిన మనస్సు కానీ సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు వైద్యులు లేదా మానసిక నిపుణులు చెబుతున్న మాట ఆరోగ్యం కావాలంటే మీరు ఎలా ఉండండి సంతోషంగా ఉండండి ఈ మధ్య కాలంలో చదువుతున్నారు ఈ విషయం ఎక్కువగా అందుని బట్టే లాఫ్టర్ క్లబ్ అని ఒక ఆయన ఒక ఆయన స్టార్ట్ చేశారు లాఫ్టర్ క్లబ్ అంటారు దాన్ని డాక్టర్ మదన్ కటారి అని మన ఇండియా అయినా ఒక్క క్లబ్ స్టార్ట్ చేశాడు ఆన్ డిమాండ్ ఇప్పుడు నాలుగు వేల ఎనిమిది వందల క్లబ్లు మొత్తం వరల్డ్ వైడ్ లాఫ్టర్ క్లబ్ ఆ క్లబ్లో చేరడానికి మెంబర్షిప్ ఉంటుంది డబ్బులు కట్టిన తర్వాత మార్నింగ్ టైం ఫిక్స్ చేస్తారు ఆ టైంలో మనం వెళ్ళిన తర్వాత ఒక ఆయన నవ్వడం మొదలు పెడతాడు ఆయన్ని చూసి మరొక ఆయన నవ్వుతాడు వాళ్ళిద్దరిని చూసి ఇంకొక ఇద్దరు వాళ్ళని చూసి మరొక ఇద్దరు ఒక ఐదు పది నిమిషాలకు మొత్తం క్లబ్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే పొట్ట పట్టుకుని నవ్వుతూ ఉంటారు పగలబడి నవ్వుతూ ఉంటారు ఎందుకు నవ్వుతున్నారో తెలియదు వాళ్ళకి నవ్వడమే నవ్వడం నవ్వడమే నవ్వడం కొంతమంది క్రింద దొరి నవే నవ్వే వాళ్ళు కూడా ఉంటారు ఈ నవ్వడాలు కూడా చాలా వెరైటీలు ఉంటాయి కదా కొంతమంది సైలెంట్గా నవ్వుతారు అరగంట నవ్వుతారు కానీ శబ్దమే రాదు సైలెంట్గా వాళ్ళు కొంతమంది కొంతమంది నవ్వారంటే మూడు వీధులు వినబడుద్ది నవ్విందా వచ్చిందండి మా దాకా శబ్దం గట్టిగా నవ్వుతారు కొంతమంది కొంతమంది ఏడుస్తున్నట్టు నవ్వే వాళ్ళు ఉంటారు వాళ్ళు నవ్వుతుంటే కళ్ళం నీళ్ళు వచ్చేది వీళ్ళు ఏడుచుచున్నారా నవ్వుచున్నారా అనే సందేహం మనకు కలగకు మానది ఎందుకంటే వాళ్ళు ఏడుపు నవ్వులాగా నవ్వు ఏడుపులాగా ఉండదు కొంతమందికి రకరకాల చిత్రమైన శబ్దాలు చేసేవాళ్ళు కొంతమంది కొంతమంది విచిత్రమైన నవ్వు ఉంటుందండి ఏదన్నా ఒక జోక్ ఐదు నిమిషాల తర స్టార్ట్ చేస్తారు వాళ్ళు నవ్వు అంటే అప్పటికి ప్రాసెస్ చేసుకుంటారో ఏంటో అప్పటికి అర్థం అవుద్దు అనుకుంటుంది అప్పుడు మొదలు పెడతారు అప్పటికి అందరూ నవ్వేసి కాముగా ఉంటే వాళ్ళు మొదలు ఆ టైంలో వాళ్ళు ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు వాళ్ళు ఇలాంటి నవ్వులు చాలా ఉన్నాయి అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది కేవలం వెకిలి నవ్వులు నవ్వమని కాదు బైబిల్ చెబుతుంది వెకిల్ నవ్వు ద్వారా చాలా ఇబ్బందులు ఉంటాయి నవ్వమన్నారు కదా అని చెప్పి వెకిల్ నవ్వులు నవ్వద్దు సంతోషం గల మనస్సు ఇన్ ద హార్ట్ ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది విచారము నిన్ను కృంగదీస్తుంది శ్రమలు నిన్ను కృంగదీస్తున్నప్పుడు ప్రభువులు ఆనందించడం నేర్చుకో ప్రభువారు అన్నారు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా దయ్యములు మాకు లోపడుతున్నాయి నేను నా వంపరిట అద్భుతాలు చేస్తున్నావు అంటే ప్రభు అన్నారు మీ పేర్లు జీవగ్రంథం అందులో రాయబడి ఉన్నామని మీరు ఏం చేయండి సంతోషం దాట్స్ ది అల్టిమేట్ జాయ్ అదే నిజమైన ఆనందం నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదని దేవుడిని పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారని తన చిత్తాన్ని జీవితంలో నెరవేర్చిన దేవుడు ఎప్పుడు సంశుద్ధుని జీవితాన్ని ఆయన అంచేతులో పెట్టినప్పుడు గాఢాధకారపు లోయలోచిన దేవుడినికి తోడుగా ఉండి నడిపించే దేవుడని చిరకాలమును దేవుని మందులు నివాసం చేసే అని కృపాక్షేమములు దేవుణ్ణి వెంట పంపిస్తాడని విశ్వాసంతోనే ఉన్నప్పుడు ఆత్మలో నువ్వేం చేస్తావు ఆనందిస్తావు సంతోషిస్తావు సంతోషము గల మనసు ఆరోగ్య కారణము బైబిల్ చెప్పిన మాట ఇది అందును బట్టి అనవసరమైన విచారాలు అనవసరమైన దుఃఖాలు దగ్గరికి రానివ్వండి దేవుని సన్నిధిలో సంతోషించడం నేర్చుకుందాం వాక్యం చదవడంలో ప్రార్థన చేయడంలో దా పౌలు మహాశయుడు అందుకని అంటాడు రాస్తు రాస్తూ అధ్యాయంలో సంతోషించే వారితో కూడా మీరు ఏం చేయండి సంతోషించండి ఏడ్చే వారితో కూడా ఏడవండి దట్స్ అ వండర్ఫుల్ థింగ్ సంతోషించే వారితో కూడా ఏం చేయాలా సంతోషం ప్రతి దానికి ఏముంది చెప్పండి ఒక సమయం ఉంది ఆధ్యాత్మికమైన ఆనందం ఆధ్యాత్మికమైన సంతోషం ప్రభువులో మనం కలిగి ఉన్నప్పుడు ఎంత ఆనందాన్ని సంతోషాన్ని మనం పొందుతాం ఓ పాస్ట్ గారు అమ్మాయిని చర్చిలో పాట పాడమన్నారు చిన్నమ్మాయి చాలామంది వచ్చారు మేబీ ఒక అకేషన్ అనుకోండి లేకపోతే ఒక స్పెషల్ మీటింగ్ చాలామంది వచ్చారు ఆయన ఏమో వాళ్ళ అమ్మాయితో పాట పాడించాలని ఆ అమ్మాయి ఏమో టెన్షన్ పడుతుంది ప్రజలను చూడగానే కొంతమంది స్టేజ్ ఫియర్ ఉంటుంది వచ్చింది పైకి రాగానే మైక్ పట్టుకుంది పాడు అన్నాడు వాళ్ళ నాన్నగారు వెంటనే మైక్ తీసుకుని సంతోషం పొంగిందని ఏడుస్తూ పాడుతున్నామే ఏ పాట అది సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగి పొంగింది నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది ఎంత అద్భుతమైన పాట అండి అది ఆ పాడేటప్పుడు ఎంత చక్కగా పాడాలి ఆ పాట ఆ ఎక్స్ప్రెషన్కి మనం పాడే పాటకి ఏముండాలి కనెక్షన్ ఉండాలి అయితే ఆమె ఏడ్చేస్తూ బోర్న విలపిస్తూ కళ్ళం నీళ్ళు కార్చేస్తూ ఆ పాట పాడి స్టేజ్ దిగి వెళ్ళిపోతే అందరూ కూడా ఇప్పుడు చప్పట్లు కొట్టాలా కొట్టకూడదని సందిగ్ధంలో పడిపోయారు ఎందుకోసం ఆ పాడిన పాట ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి సంతోషం పొంగిందని పాటలు పాడుతున్న మనం దుఃఖం పొంగుకుంటూ పాడితే ఉపయోగం ఏముంది ఇన్ రీజన్ లోడ్ దేవుణ్ణిలో ఆనందించడం పరిశుద్ధాత్మలో ఆనందించడం దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఆనందించడం సంతోషం గల మనస్సు ఆరోగ్య నువ్వు నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషంగా ఉండ నేర్చుకో ప్రతి చిన్నదానికి విచారపడొద్దు దుఃఖపడద్దు అధైర్యపడిపోద్దు గాడ్ ఈస్ ఆన్ యువర్ సైడ్ దేవుని నీ పక్షంగా ఉన్నాడు అన్ని తోడున్నాడు నీ ప్రార్థన వింటున్నాడు ఈ నిరీక్షణను నువ్వు కలిగి బ్రతకాలే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇదే నిరీక్షణతో ముందుకు సాగిపోదాం ఎస్ మై గాడ్ ఈస్ దే ఫార్ మీ లోకం అంతా నన్ను వదిలేసిన నా దేవుడు నన్ను ఏం చేయడు వదిలిపెట్టాడు మనుష్యులందరూ నన్ను విడిచిపెట్టిన నా ప్రభువు నన్ను ఏం చేయడు విడిచిపెట్టడు ఆయన నా చేయి పెట్టిన నడిపించే దేవుడు తన చేతుల్లో నన్ను చిక్కుకున్న దేవుడు నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట నుండవని వాగ్దానం చేసిన దేవుడు గాడ్ ఈజ్ మానిటరింగ్ అవర్ లైఫ్ మన జీవితాన్ని మానిటర్ చేస్తున్నాడట ఆయన ఆయన ప్రేమలో మనం కొనసాగుదామా ఇప్పుడు యేసు దేవుని వైపు మన మనసు కేంద్రీకరించకపోతే ఆ మనసు ఎలా ఉంటుంది చెప్పండి మోసకరమైన మనసు రెండవది చింత కలిగిన మనసు మూడవది అహంకారం కలిగిన మనసు అయితే ప్రభు వైపు మన మనసు కేంద్రీకరించినప్పుడు ఇప్పుడు మన మనసు ఎలా ఉంది స్థిరమైన మనసు ఉంది రెండవది సమ్మతి గల మనసు ఉంది మూడవది సంతోషం గల మనస్సు ఉంది ఇంటికి వెళ్ళిన చదవడం రిఫరెన్స్ చెప్తాను మరొక మాట ఏంటంటే అదే సామెతలు నన్ను పద్నాలుగు ముప్పై చదివితే అక్కడ సాత్వికమైన మనస్సు అనే మాట ఉంటుంది సాత్వికమైన మనస్సు అనే మాట దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ఆ రిఫరెన్స్ మాత్రం ఇస్తాను సందర్భం వచ్చింది కాబట్టి సాత్వికమైన మనస్సు ఆ మాట వేయండి సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు అన్నాడు దేవుని వాక్యంలో సాత్వికమైన మనస్సు తగ్గించుకునే మనసు మీక్నెస్ అనేది మనలో ఉన్నప్పుడు మన ద్వారా దేవుని కార్యాలు స్పష్టంగా జరుగుతాయి ప్రార్థిద్దాం ఈరోజు ప్రభువ ఉదయమున నీ కృపావార్త నాకేం చేయదన వినిపించు కృపావార్త వినిపించాలి అంటే మన మనసు దేవుని ఏం చేయాలా కేంద్రీకరించండి నా మనసుని ఎత్తుకున్నారు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి